సంతానం లేని దంపతులకు శుభవార్త. తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది. కాల్ 9015245245. మరికొద్ది రోజుల్లోనే మెడికల్ కోర్స్ పూర్తి కాబోతోంది. చక్కగా డాక్టర్ పట్టా తీసుకుని వైద్య వృత్తిలో రాణించాల్సిన ఆ యువతి అనూహ్య నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో మెడికో ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది. మమత మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న మానస కాలేజీకి ఎదురుగా ఉన్న ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. హాస్టల్లో 4 అంతస్తులో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మంటల్ని గుర్తించిన హాస్టల్ నిర్వాహకులు మానస ఉంటున్న రూమ్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేలోపే పూర్తిగా కాలిపోయింది. హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. హాస్టల్లోకి మానస స్వయంగా బంకు నుంచి పెట్రోల్ బాటిల్ తీసుకువెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయింది. వరంగల్కు చెందిన సముద్రాల మానస మమత కాలేజీలో డెంటల్ 4 సంవత్సరం చదువుతోంది. ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న మానస కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు మానస ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో ఎలాంటి సూసైడ్ నోట్ కానీ మొబైల్ కానీ దొరకలేదు. దీంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతే అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మధ్యే మానస తండ్రి చనిపోయాడు. అప్పట్నుంచి ఆమె సరిగ్గా ఉండట్లేదని తెలుస్తోంది. మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకుందేమోనని అనుమానిస్తున్నారు. మానస ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోగా ఆమె ఫ్రెండ్స్, కాలేజీ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు.